మూడున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ఒక రాచరికపు పొగడులతో అనాగరికంగా ఆటవికంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా రాజ్యం ఏలుతున్నటువంటి సంఘటనలు చూస్తే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ ఉందా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రతిపక్షంలో పార్టీలు ఏవైనా ప్రజల పక్షాన మాట్లాడితే గొంతు నొక్కేసేటువంటి దుస్సాహసాన్ని కొట్టుకొట్టడం న్యాయమా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కనే ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తా ఉందా చట్టాన్ని చేతిలోకి తీసుకొని యదేచ్ఛగా ప్రతిపక్షాల గొంతును నొక్కేటువంటి ఈ యొక్క దుస్సాహసానికి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒడిగట్టారని చెప్పి మనం చేస్తున్నా ఒకటి ఆలోచించాలా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఏలుబడిలో కానీ లేదా అతను అనేక మంది ముఖ్యమంత్రులు అంతేందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా సరే ప్రతిపక్ష నేతలు మాజీ మంత్రుల మీద కానీ ఇతరత్ర నేతలు ఏదైనా మాట్లాడితే విమర్శనే తిప్పికొట్టేటువంటి పద్ధతిని సాంప్రదాయాన్ని చూసాము అందుకు భిన్నంగా కక్షగట్టుకొని ఒక ఫ్యాక్షనిస్టు లాగా ముఠా మనస్తత్వంతో ఆయన పోలీసుల్ని వెంటబెట్టుకొని పోలీసుల ద్వారా చేసేటువంటి దుస్సాహసం ఈ దేశంలో ఎప్పుడు గతంలో జరగలేదు అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు ఆయన అనునిత్యం ప్రభుత్వ విధానాల మీద ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే ఆయన్ని మానసికంగా హింసించి ఆయన ఏ విధంగా భయపెట్టి భయానకమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళాలనేటువంటి ఒక దుస్సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి కలవడం దురదృష్టకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలని ప్రజా హితం కోరేటువంటి వ్యక్తుల్ని మేధావుల్ని అభ్యర్థిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే మీరందరూ కూడా నోట్లు విప్పండి ఈ దేశంలో అసలు అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి గారిని కూడా అభ్యర్థిస్తున్నాం మేము ఈ దేశంలో అంతర్భాగంలో లేమా మేము ఈ దేశంలో పౌరులు కాదా ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో అంతర్భాగమే మాకు ఏదైనా రక్షణ లేనప్పుడు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు యథేచ్ఛగా తోచిన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటే ఒక రాజరికపు వ్యవస్థను నెలకొల్పుతూ ఉంటే నియంతలుగా వ్యవహరిస్తూ ఉంటే మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతుని ఏ విధంగా నొక్కుతున్నారు అదేవిధంగా ప్రతిపక్షం ఉన్న నేతల్ని ఏ విధంగా మానసికంగా హింసిస్తున్నారు అని అర్ధరాత్రి వేళ 3 గంటలకి ఓ గంజాయి దొంగలాగానో లేదా పందిపోటు దొంగలాగానో లేదా అక్రమ రవాణాలు చేసేటువంటి వ్యవహారంలాగా ఏది ఈ దేశం ఇచ్చి పారిపోయేటువంటి వ్యక్తిగా భావించి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రని 3 గంటలు ప్రాంతంలో తెల్లవారుజామున పోతే ఆ ఇంట్లో పిల్లలు మహిళలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఏమిటి ఈ రాష్ట్రం అనేటువంటి భయం కలుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శం చేసుకో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు లేదా పెట్టుబడి పెట్టాలనేటువంటి వ్యక్తులు ఇలాంటి దుస్సాంప్రదాయం జరుగుతూ ఉంటే చట్టానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే మరి ఎవరైనా పెట్టుబడులు పెడతారా రాష్ట్రం అభివృద్ధి సాగుతుందా ఎక్కడైతే ప్రశాంతత ఉండదో ఎక్కడైతే హింస జరుగుతుందో ఎక్కడైతే రాజ్యం ఈ విధంగా వచ్చి తమకు తోచిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటే ఏ ప్రజాప్రతినిధి అయితే తాము రాజులుగా నియంతలుగా భావిస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి కానీ వ్యాపారాలు చేయడానికి కానీ ఏ రాష్ట్రంలో కూడా ముందుకు రారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏల్చినటువంటి నియంత్రించినటువంటి అనేక ఉన్నాయి అందులో ప్రధానంగా మీ శాసనసభ్యులు కొంతమంది ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా మా పర్మిషన్ కావాలంటున్నారు అదేవిధంగా ఇసుకని ఏదేచ్చుగా
దోపిడీ జరుగుతా ఉంది। ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేసేటువంటి ఈ విశ్వ శృంఖలాలకు కారణం నువ్వు కాదా? నువ్వుని నియంత్రించలేవా? నీ యొక్క శాసనసభ్యుల్ని అదే విధంగా ఇతరత్రుల ఈ సమాజంలో సామాజిక విద్వంసానికి ఒడిగట్టేటువంటి వ్యక్తులందరిని కూడా వాళ్ళని యొక్క వాళ్ళ యొక్క చెర్రల్ని అరికట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంటే అదే విధంగా గంజాయి హెరాయిన్ లాంటి ఎంతో మాదక ద్రవ్యాలు విశాఖపట్నం కేంద్రంగా చెన్నైలో దొరికినా ఢిల్లీలో దొరికినా గుజరాత్లో దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్కే దానికి యొక్క మూలమని చెప్తా ఉంటే వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకునే బాధ్యత నీ మీద లేదా? ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా అదే విధంగా విశ్వాసంతో అదే విధంగా ఆత్మవిశ్వాసంతో బతికేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పిస్తే స్వేచ్ఛగా బతుకగలగాలన్న నమ్మకాన్ని నువ్వు కలిగిస్తే తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది। కానీ దానికి విరుద్ధంగా చేసేటువంటి ఈ చర్యల వల్ల రాష్ట్రం అధోగతి చేరుతుంది, ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది। భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇవి నెరవేర్చాలంటే ప్రజల్లో భరోసా కల్పించాలంటే చాలా కష్టతరం అవుతుంది। నువ్వు కొత్త విధానానికి కొత్త భాషం చెప్తున్నావు, నీ పాలన నీ నిరంకుశ పాలన నీ ఎందుత్వ పాలన వల్ల ఇతర రాష్ట్రాలన్నిటి ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశంలో మరి అరాచకం అదే విధంగా అశాంతి ప్రబలితే దేశం సుభిక్షంగా ఉంటుందా? హోంమంత్రి గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆలోచించండి చెప్పి నేను అపీల్ చేస్తూ ఈరోజు అయ్యన్న పాత్రుడిదే కాదు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు లాంటి ఎంతోమంది బీసీ మాజీ మంత్రులను కూడా అనేక రకాలుగా మానసికంగా ఉంచడం, రఘురామకృష్ణరాజు ఎంపీని చితికిబారడం, అంటే అధికారం అనేది ప్రజల మన్ననలు పొందడానికి సంరక్షించడానికి ఉపయోగపడాలి కానీ ప్రతిపక్షాలని ప్రతిపక్ష నేతల్ని హింసించడానికి కాదనేటువంటి నగ్న సత్యం ఆయన కలగాలని అదేవిధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి తూట్లు పడుస్తున్నారు। అంబేద్కర్ గారిని మేము ఒకసారి చరిత్రచరణం చేసుకొని ఆయన యొక్క రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు కాలేదని చెప్పి బాధను వ్యక్తపరచడానికి విగ్రహం దగ్గర మా యొక్క బాధను వ్యక్తపరచడానికి నిరసన చేయడానికి రావడం జరిగింది। ఇది ఈ విధానాన్ని మేము నిరసిస్తున్నాం। అనంతరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి దుర్నీతిని ఎండగట్టి ప్రజల పక్షాన మేము ఉంటాం, ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం।